శ్రావణం కాంబో ఆఫర్ అష్టలక్ష్మి కలసం నూటెనిమిది పుష్పాలు వరలక్ష్మి వ్రతం పూజా కిట్ ఆర్డర్ చేయడానికి సంప్రదించండి లేదా కాల్ కర్కాట రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీది కానటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది వారం అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందరినీ కూడా మీరే కంటికి రప్పలాగా కాపాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పిల్లలు ద్విచక్ర వాహనం కొనమని చెప్పని ఎంత బలవంతం చేసినా మీరు మాత్రం కొనద్దు ఆర్థికపరమైన విషయాలు వారాంతంలో బాగుంటాయి ఇతరులకు ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది పడి చేతికి రావటం అనేది కొంత ఆలస్యంగా పరిణమిస్తుంది పూజలకి పురస్కారాలకి వాటికి బాగా ఖర్చు పెడతారు అయితే వీటి వల్ల ఆశించినటువంటి ఫలితాలు రాకపోవటం వల్ల వీరు మానసికమైనటువంటి నిరుత్సాహానికి గురవుతారు దైవం గురించి నమ్మాలా వద్దా అనేటువంటి భావన కూడా ఏర్పడే స్థితి గోచరిస్తుంది అలాంటివేవి మీరు పెట్టుకోవద్దు ఈ కర్కాట రాశివశాత్తు మూడింటి గురువు ఉన్నాడు ఈ గురువు సంవత్సరం పాటు ఉంటాడు ఈ సంవత్సరంలో మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరిపోతాయి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది ఐఐటి సీట్ వస్తుంది సివిల్ ఎగ్జామ్స్కి మీరు క్వాలిఫై అవుతారు ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మూడవ స్థానం అంటే విక్రమ స్థానం సహోదర సహోదరి స్థానం పరాక్రమ స్థానం అని చెప్పని పేరు అక్కడ గురువు ఉండటం వల్ల మీరు విజ్ఞానంతో అన్నిటికీ కూడా జయించగలుగుతారు మీకున్నటువంటి చదువుతోటి మీకున్నటువంటి ప్రతిభతోటి మంచి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తొరగపుచ్చుకోగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా వివాహ శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల్ని ఇతరులు ఆక్షేపించినా మీరు లెక్క చేయకుండా ఆ సంబంధాన్ని ఖరారు చేసుకుంటారు ప్రతి విషయంలోనూ రెండు వైపులు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని చెప్పి మీరు భావిస్తారు పక్కన భజన పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు వినటం మానేస్తారు వాళ్ళ మాటలు నష్టపోయింది చాలు వీళ్ళ మాటలు వినకూడదు మనమే స్వయంగా అన్ని విషయాలు తెలుసుకోవాలి నిర్ణయ నిర్ణయం తీసుకోవాలి అనే భావనలో మీరు వెళ్ళటం అనేది జరుగుతుంది అంతేగాని ఎవరో ఒకటి చెప్పారని చెప్పని ఒక ఇంప్రెషన్ అనేది మీరు ఏర్పరచుకునే విధానం ఏదైతే ఉందో దానికి మీరు స్వస్థ చెబుతారు ఇతరుల మీద అతిగా ఆధారపట్టడం ఏదైతే ఉందో అది కూడా మంచిది కాదు కలిగించి దాన్ని కూడా దూరంగా పెడతారు రాత్రి కూడా చేసేట ఆలోచనలు కలిసి వస్తాయి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది అభివృద్ధి ఉంటుంది స్లోగా అభివృద్ధి ఉంటుంది చివరికి మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు ఒకటే రోజు మనం ఎదగలేకపోయామే అనేటువంటి ఆశ మాత్రం మనసులోకి రానీకండి క్రమబుద్ధి ఎప్పుడు కూడాను స్థిరంగా ఉంటుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ పక్క వాళ్ళకేదో నడమంత్రం స్త్రీ వచ్చిందని చెప్పని మీరేమి బాధపడాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ ఆత్మన్యూత భావంతో ఫీల్ అవ్వాల్సిన అవసరం కానీ లేదు అంతకంటే ఉన్నతమైనటువంటి స్థితి మీకు వస్తుంది కాలం చక్రం అనేది తిరుగుతుంటుంది ఆ కాలచక్రం తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున మంచి రోజు అనేది తప్పకుండా వస్తుంది పండగైతే అందరికీ ఒకటేసారి వస్తుంది శ్రీరామన్నవి కానివ్వండి గణపతి ఉత్సవాలు కానివ్వండి దసరా ఉత్సవాలు కానివ్వండి అందరికీ ఒకటే రోజు వస్తుంది కానీ మంచి రోజు అనేటువంటి ఉన్నదే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు వస్తుంది ఆ విషయాన్ని మీరు గమనికలోకి తీసుకోండి మీరు చేసే కృషి ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా ఫలితాలు వస్తాయి ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో ఉన్నటువంటి చింత ఏదైతే ఉందో అది తీరిపోతుంది వాళ్ళకి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఏమాత్రం మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను సర్పదోష నివారణ చూడడం తోటి స్నానం చేయటం వల్ల అపసవ్యకాల సర్పదోషం సవ్యకాల సర్పదోషం సర్పదోషం ఇవన్నీ కూడా ఉపశమిస్తాయి ఊరట కలుగుతుంది మీరు ప్రతిరోజు కూడాను క్రమశిక్షణాయుతమైన పద్ధతుల్లో మెసులుకుంటూ యోగా మెడిటేషన్ వంటి వాటిని వదులుకోకుండా జాగ్రత్తగా చేయండి అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంటో గంటో మీకు తోచినంతవరకు భగవద్నం చేసుకోండి పూజ చేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మానసికమైనటువంటి ప్రశాంతత మనసు దృఢపడటం అనేది జరుగుతుంది ఆ ఉత్సాహంలో ఆ ధైర్యంలో మీరు ఎటువంటి కార్యక్రమాలైనా విజయవంతంగా మీరు పొందగలుగుతారు ఈ కర్కాట రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి